వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. అమరావతి రాజధానికి అడ్డంకులు తొలగిపోయినట్టే ఇన్నాళ్లుగా అక్కడ ఒక పచ్చని పంట పొలాలన్నీ నాశనం చేస్తూ అక్కడ రాజధాని నిర్మాణం అవసరమా అని ప్రతిపక్షాలు కానీ కొన్ని ప్రజా సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తడం, గ్రీన్ ట్రిబ్యునల్ లో కొన్ని పిటిషన్లు వేయడం అన్ని చూసాం. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతం, ముఖ్యంగా డెల్టా ప్రాంతానికి ఆ ప్రవాహానికి అమరావతి భారీ నిర్మాణాలు అనుకూలం కాదని కొంతమంది వ్యాఖ్యలు, ఇలాంటి అనేక అభ్యంతరాలతో గ్రీన్ ట్రిబ్యునల్ కింద వెళ్లిన అభ్యంతరాలను గ్రీన్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. మరి ఆ షరతులు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వం దాని మీద ఇప్పటికే వాటిని రిసీవ్ చేసుకున్న పరిస్థితి, ఖచ్చితంగా నిబంధనకు లోబడే అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. సో ఇక అమరావతికి అడ్డంకులు తొలగిపోయినట్టు. మరోవైపు పోలవరం చూసి వచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎందుకంటే ప్రతిపక్షం అలాగూ సభలో లేదు, వాళ్ళకి వెళ్లే అవకాశం ఇచ్చినా కూడా మరి పోలవరం చూడడానికి ఎవరు వెళ్లలేదు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ గారు, మిగతా ఎమ్మెల్యేలు గారు మాట్లాడుతూ 50% పనులు పూర్తవడం చాలా ఆనందంగా ఉందని, మిగతా అంతా త్వరితగతిన పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోలవరం కూడా మరి పాజిటివ్ గానే ఉందా. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు వ్యవహారంలో నిన్న సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛార్జ్షీట్లను కలిపి విచారించాలని మరోసారి జగన్ లాయర్లు విజ్ఞప్తి చేయడం, దాని మీద కొంచెం జడ్జి గారు కాస్త సీరియస్ అయినట్టుగా వార్తలు పత్రికల్లో వచ్చాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ సాగదీత తేల్చాలని చెప్పి ఆయన అన్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంశాలు మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ బండారు శ్రీనివాసరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు వాళ్ళు మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రఘునాథ్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, పార్టీ సీనియర్ నాయకులు. రైట్, చూడాల్సిన అవసరం శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో అంటే ఎన్నాళ్ళుగా అసలు అమరావతికి అంత తాత్కాలికం కానీ శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఇటుకు కూడా పడలేదనేది ప్రతిపక్షాలు కానీ లేకపోతే మిగతా ప్రజా సంఘాలు కానీ వామపక్షాలు కానీ చేస్తున్న అభ్యంతరం. అంటే ఆ శాశ్వత ప్రాతిపదికన ప్రారంభం కాకపోవడానికి కారణం ఈ అభ్యంతరాలేనా? ఇవాళ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్ అని పచ్చ జెండా ఊపిన తర్వాత ఇంకా మరి ఒడివడిగా అడుగులు పడే అవకాశం ఉందా? ఈ పోలవరం లేదా అమరావతి ఈ రెండు కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కదండి. మొత్తం వ్యవధాంధ్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ రెండు వాటి అవసరం ఉంది ఇప్పుడు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే అది ఎలా అనే దాని మీదనే అందరికీ సమస్యలు, అనుమానాలు, సందేహాలు. కానీ ఎవరైనా సరే అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటారు. పోలవరం సంగతి చెప్పకనేది. పోలవరం విషయంలో నాకు తెలిసినంత వరకు అన్ని పార్టీలకి పెద్ద ఏం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా తన కలలు కన్న ప్రాజెక్టే కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా అభ్యంతరం ఉండదు. అంటే మొత్తం అందరికి ఏదైనా కొద్దో కొవ్వ కాస్త కూస్తూ ఉంటే తెలంగాణ వాళ్ళకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటాయి. కానీ పోలవరం విషయంలో తెలుగు ప్రజలకు అటు పక్క ఉన్న వాళ్ళకి ఎవరికి అభ్యంతరం. పోలవరం గురించి మాట్లాడదాం. ముందు అమరావతి రాజధాని విషయంలో అంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా అభ్యంతరాలు లేవనెత్తిన వాటిలో ఏంటంటే పచ్చని పంట పొలాలు అక్కడ 1000 ఎకరాలు తీసుకుని అక్కడే నిర్మించాలా, ఇంకా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అని అక్కడ ఏదో మీరు కమిషన్లు వ్యవహారం, ఇట్లా అనేక రకమైన కామెంట్స్ చేశారు ప్రభుత్వం మీద. సో ఇవాళ ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఒక పచ్చ జెండా ఊపిందో ఇక అవన్నీ పటాపంచలు అయినట్టేనా? ఒకటి, వాళ్ళ ఆరోపణలు నిజంలో ఉన్నా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కింద ఆరోపణలకు సంబంధం ఉండదండి. వాళ్ళు చెప్పారు ఇలా చేస్తే పొలాలు నాశనం అవుతాయి, కాదు దీనివల్ల పర్యావరణానికి వాళ్ళు ఎంతవరకు చూస్తారంటే పర్యావరణానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అన్న కోణం నుంచి చూస్తారు. దాంట్లో రాజకీయాలతో వాళ్ళకి సంబంధం ఉండదు కదా. కాబట్టి అలా అని చెప్పి వీళ్ళు చెప్పిన వాదనలో ఏమీ లేదు అని చెప్పి అనడం లేదు. కాకపోతే ఆ వాదన అనేది ఎక్కడ జరిగిందంటే గ్రీన్ ట్రిబ్యునల్ ముందు జరిగింది కనుక వాళ్ళ కోణం నుంచి ఆలోచించి దీనికి ఏమి తప్పు లేదు, కాకపోతే ఈ నిబంధనలు పాటించండి అని షరతులు. ఇప్పుడు మనం పోయి ఏదో లాండ్రీకి పోయి ప్యాంట్ చొక్క ఇస్త్రీకేస్తే మనం రసీదు ఇస్తాడు, ఎవ్వరు చూడదని వెనక్కి తిప్పి చూస్తే 34 షరతులు ఉంటాయి. అసలు అది మనం వెనక్కి వస్తుందన్న నమ్మకం లేని షరతులు పెడతాడు. అట్నే ఈ షరతులు ఏమిటనే దగ్గరే సమస్య. అప్ టు 50% అని చెప్పి పెడతారు సార్ ఈ రాయితీలో. అట్నే షరతులు పూర్తిగా అవగాహనలోకి వచ్చేది. ఎందుకంటే ఎన్ని పెట్టారనేది ఎవరికి తెలియదు, రకరకాలు పెట్టారు. ఇలా చేయండి, ఇలా జాగ్రత్తలు తీసుకోండి, ఎలా జాగ్రత్తలు తీసుకోండి అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటారో లేదా అనేది ఒకటి. అవన్నీ తీసుకుంటారు అసలు మామూలుగానే అది స్పీడ్ అందుకోవడానికి టైం పడుతుంది. దానితో షరతులతోటి ముందు నడవాలంటే ఏదో కాళ్ళకి బంధాలు కట్టి పరిగెత్తనట్టు ఉంటుంది. ఆ షరతులు ఏంటనేది ఆ క్లారిటీ వచ్చేంత వరకు ఒక్కటే అంటే ఊరట కలిగించే విషయం, దానికి గ్రీన్ ట్రిబ్యునల్ వాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది ఒక రకంగా మంచిది. ఎందుకంటే ఏదో ఒకటి తేలకుండా ఒక అలా పడిపోయింది అనుకోండి, చివరికి మీరు చెప్పిందే జరుగుతుంది, బీళ్లు పడిపోతాయి, ఎవరో గొడ్లు మేపుకుని ఉంటారు, చివరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది అది కనుక తేలకపోతే. కాబట్టి వాళ్ళ ఒకటి వచ్చింది కనుక ఆహా మాకు అనుకూలంగా ఇచ్చిందని చెప్పి సంతోషపడటంత సరిపోదు, అక్కడ పని జరిగేట్టు చూడాలి. ఊరికే ఇంకా కొన్నాళ్ళు ఇప్పుడు ఎంత 7.5 దానికి వచ్చింది ఇక మొత్తం అంత టైం అంతా కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా దాని మీద ఇవాళ వచ్చిన ట్రిబ్యునల్
తీర్పుని వాడు సానుకూలంగా తీసుకొని మాకు అనుకూలమైన ప్రకటన చేయడంతో సరిపోదు, దానికి పని జరిగేట్టు చూడాలి, చూడకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. గోవింద రెడ్డి గారు మీరు ఎట్లా చూసినా సరే ఇప్పుడు కండిషన్స్ అప్లై అన్నట్టుగా కొన్ని షరతులు ఇవి మాత్రం ఖచ్చితంగా ఎక్కడ మీరు వీటిని ఉపక్రమించకూడదు, దాన్ని అతిక్రమించకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా ఇస్తూ ఉండాలి పర్యావరణ శాఖ కానీ. అంటే తర్వాత కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి, అసలు రాష్ట్ర పర్యావరణ శాఖ దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసిందా లేదా అనే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సో ఎట్లా ఇక అడ్డంకులు తొలగినట్టేనా ప్రతిపక్షాలకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇప్పుడు దాంట్లో ఒక వర్డ్ వాడారు మీరు కన్నా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫైట్ అకాంప్లీ అని. అంటే ఇక అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా విధి లేని పరిస్థితి అని అది దాని పదం. అంటే మీరు తీసుకొచ్చారు ఇంత దూరం, రోడ్లు వేశారు, మీరంతా ల్యాండ్ అక్విజిషన్ చేసినారు, ఈ ఇన్ని ఇబ్బందుల్లో ఇంకా దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి వీలుగాని పరిస్థితి అని చెప్పి ట్రిబ్యునల్ ఒక పదం వాడింది. సో ఈ పరిస్థితుల్లో ముందుకు పోమన్నది, ముందుకు పోవడానికి కూడా అనేకమైనటువంటి కొత్త షరతులు కూడా విధించింది. అంతకు ముందు ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ బోర్డు ఇచ్చినటువంటి ఈ అనేకమైనటువంటి షరతులతో దానికి పాటుగా మళ్ళా 9వ 10వ షరతులు ఇవ్వడము, తర్వాత 2 కమిటీలను కూడా నియమించింది ఎన్జీటీ. ఈ 2 కమిటీల ఆధ్వర్యంలో ఇది జరగాలి. ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీ కూడా మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి, ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఈ విధంగా రిపోర్ట్ చేయమని కూడా ఆ షరతులంతా విధించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్విరాన్మెంటల్ విషయంలో కూడా అది కూడా ఇంకొకటి కూడా ఎన్జీటీ చెప్పింది, అభివృద్ధికి ఎన్విరాన్మెంట్కు మీరు 2 కూడా వేరువేరుగా చూడవద్దు, ఇదంతా కూడా ఇది మానవాళి అభివృద్ధికే, మానవాళి యొక్క మంచి కోసమే చేస్తున్నటువంటి అన్నట్టుగా కూడా ట్రిబ్యునల్ తన తీర్పులో చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎన్జీటీ వలనే ఆగలేదు. ఈ అమరావతి అనేది ఒక అందని బ్రహ్మ పదార్థంగా తయారైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది అంటే ఇప్పుడు ఈ డిజైన్స్ అర్థం కాని వ్యవహారం. అంటే ఇప్పుడు మొన్న మళ్ళీ ఇంతకు ముందే వాళ్ళు ఇంగ్లాండ్ కంపెనీ ఆ డిజైన్స్ కంపెనీ కోర్ క్యాపిటల్ ఏదైతే ఇంపార్టెంట్ ఆ కట్టడాలకు ఇచ్చేటువంటి డిజైన్స్ విషయంలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంగ్లాండ్ కూడా పోయొచ్చారు, మళ్ళీ ఆయన మాట్లాడి వచ్చినారు. బట్ అది బయట నాకు తెలిసే వరకు బయట వాళ్ళు ఏం చెప్పినారో అప్పటికైనా డిజైన్లు ఇంకా యాక్సెప్ట్ చేసినారా కాలేదా, దాదాపు ఓకే చేసి కొన్ని సూచనలు చెప్పారని అట్లా వచ్చే వార్త. ఇప్పుడు రాజమౌళి గారు వెళ్ళారు, ఆయన కూడా కొన్ని అంటే అల్టిమేట్ పాజిటివ్ గా వచ్చింది. అంటే ఎంత పాజిటివ్ గా వచ్చింది ఇది పూర్తిగా ఇంకా డిజైన్స్, అంటే ఇది ఇంకా ఎలక్షన్స్ వరకు కూడా ఇంకా దీన్ని సాగదీస్తూ ఇంతకు ముందు కూడా ఒకసారి చర్చ. నన్ను మంత్రి చెప్పారు నారాయణ గారు ఇంకొక 10 రోజుల్లో భవనాలన్నీ నిర్మాణాలు ప్రారంభమవుతాయి, పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అదే ఇది ఇంకా అంటే ఇది మేము తప్ప ఎవరం చేయలేము. ఏ విధంగా తీసుకెళ్తారంటే ఈ పోలవరం కానీ అమరావతి కానీ 2 కూడా ఇది నేను తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయలేము, మా ప్రభుత్వం తప్ప ఎవరు చేయలేము అనేటువంటి ఒక పరిస్థితికి ఓటర్స్ దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఏంటంటే కేవలం ఎన్నికల కోసం లేకపోతే రాజకీయ కారణాలతోనే కావాలని శాశ్వత నిర్మాణాన్ని ఆలస్యం చేస్తోంది ప్రభుత్వం అనే. ఇప్పుడు ఏదైనా చూడండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా రాజకీయ యాంగిల్లో చూస్తారు. చిన్న అభివృద్ధి కూడా లేకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు చేసే చర్యల్లో కూడా ఆయన ఎలక్షన్ ఇప్పుడు మీకు నిన్న అగ్రిటెక్ 70 సదస్సు జరిగింది కదా, దాంట్లో ట్రాక్టర్స్ కానీ మిగతా వేయడంలో మా నా నియోజకవర్గంలో నేను లెక్క చూస్తే ఇచ్చినటువంటి ఒక్క ట్రాక్టర్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక్క రైతు కూడా రాలేదు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు రైతులు లేరా? ప్రతి ఒక్కటి కూడా ఏ దేంట్లైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లు ఇచ్చే విషయం సార్, ఇల్లు ఇచ్చే విషయంలో ఒక్క ఇల్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తాడంటే అలాంటి వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. పార్టీ ఓకే, ఆయన ఏంటంటే ఏదైనా రాజకీయం లేకుండా రాజకీయం లేకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు, అన్ఫార్చునేట్ థింగ్ అది. మీరు ఎట్లా అంటారు అంటే గోవింద రెడ్డి గారు ప్రతి దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తారు, పక్కన పెడితే రాజకీయ ఆరోపణ, ముందు వచ్చిన పచ్చ జెండాని ఎట్లా చూస్తున్నారు, షరతులు పెట్టడాన్ని సమర్థించే అవకాశం? ఒకటి చేసింది చెప్పుకోవటం,
ఎవరైనా సహజమే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయను కూడా చెప్పుకున్నప్పుడు చేసిన చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు అప్పుడు చేయాల్సి అందరికీ సమదృష్టితో చేయాలి కదా అనేది ఉంటుందిలే. సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ విషయంలో, ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఈ విషయం మనం చూసుకున్నట్టయితే, ఒకటి రాజధాని అక్కడ నిర్మాణానికి మొత్తం అసెంబ్లీ కూడా ఆమోదం చేసింది, స్వయానం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఓకే చేశారు, కాబట్టి దాని గురించి ఇష్యూ లేదు. ఇకపోతే ఎలా కట్టాలి లేకపోతే పర్యావరణం ఏంటి అనేది కొంతమంది వెత్తలు వేశారు, పర్యావరణ వెత్తలు అయితే దాన్ని దాదాపుగా తిరస్కరించారు. ఇది వాళ్ళు వేసిన పిటిషన్ని, రెండు పిటిషన్లు అయితే పూర్తి కొట్టేశారు, మూడో పిటిషన్లో కొన్ని ఈ కండిషన్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏమంటే ఈ అక్కడ ఉన్నటువంటి కొండవీటి వాగు దాని యొక్క ఇది మార్చొద్దు, డైవర్ట్ చేయొద్దు, దాని స్ట్రక్చర్ మార్చొద్దు, టెక్స్చర్ మార్చొద్దు అని అంటున్నారు. దానివల్ల కొంత ప్రాంతం ముంపుకి గురయ్యేది కూడా, అంటే దాని మీద కరకట్టలు కట్టొద్దు అని, అయితే చెయ్యొద్దు అని ఈ వీళ్ళ ఇంటర్ప్రిటేషన్. ఈ ఇంటర్ప్రిటేషన్ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఇప్పుడు బిల్డింగ్ కూడా ఈ కరకట్టల్లో కొట్టే నిన్న నారాయణ మంత్రి గారు అది అది చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది సబ్జెక్ట్. ఎవరి కాళ్ళు అటు పిటిషన్ దారులు కూడా మాకు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఈ ఏరియాలో కట్టకూడదు, సో పర్యావరణం మేము ఏదైతే రక్షించాలనుకున్నామో అదైతే రక్షింపబడుతుంది అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా మాకు ఈ పిటిషన్లు కొట్టేశారు కాబట్టి మాకు ఇప్పుడు అనుమతులు వచ్చినాయి కాబట్టి టేకప్ చేసి ముందుకెళ్ళొచ్చు. నేను నారాయణ గారు స్వయంగా చెప్పారు 1100 కిలోమీటర్లకి రోడ్లకి ఆల్రెడీ టెండర్లు పిలిచాం, December 1st నుంచి వర్క్ కూడా మొదలైపోతుంది అని అన్నారు. నా ఉద్దేశంలో తప్పకుండా ఈ వర్క్ అయితే ఇదంతా మొదలైపోతుంది. ఒకవేళ ఆ కమిటీలో వేశారు కాబట్టి ఆ కమిటీలు సూచనలు ప్రకారం ఏదైతే ఉన్న రైడర్ సర్టిస్ట్రిక్షన్స్ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని చేస్తారు. సో బై అండ్ లార్జ్ ఇక నిర్మాణానికి పెద్ద అడ్డంకులు లేవని నా వ్యక్తిగత ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు మనతో జాయిన్ అయ్యారు లైవ్ షోలో. కుటుంబరావు గారు, నిన్న రెండు పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనుకోవాలా అమరావతికి, ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్, ఒకటి రెండోది సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో మరింత వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశానికి సంబంధించి ఇద్దరు మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ షరతులు వర్తిస్తాయనే విషయంలో శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆ షరతులు ఏంటి అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుందా? పిటిషనర్లు పరోక్షంగా మేము చెప్పిందే ట్రిబ్యునల్ కూడా చెప్పింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇందులో టూ ఇష్యూస్ ఉన్నాయండి క్లియర్లీ. ఒకటి ఏంటంటే ఈ కేసులన్నీ ఎందుకు వచ్చినాయి, ఊరికి నేను నిరోధించడానికి వచ్చినాయా, జెన్యున్గా పర్యావరణ కన్సర్న్స్ తోటి వచ్చినాయా అని. రెండోది వచ్చేసేపాటికి ఎంతసేపు ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్కి ఏ విధంగా అనమాట డిలే చేయొచ్చు, లేట్ ఎట్లా చేయించవచ్చు అనేది మీరు స్టార్టింగ్ నుంచి ప్రస్థానం చూడండి. ఈ కేసులు కానీ ఆ తర్వాత ప్రతిపక్షం తీసుకున్న స్టాండ్ కానీ ఇవన్నీ కూడా చూస్తే గనక క్లియర్ కట్గా ఒక అవరోధం క్రియేట్ చేద్దాము, క్యాపిటల్ అనేది ఇక్కడ ఇష్టం లేదు వారికి, శంకుస్థాపనకు కూడా రాలేదు, ముట్టి అసెంబ్లీలో బాయ్కాట్ చేసేసి మేము ఆమోదం తెలిపామన్నట్టు చెప్పటం కాకుండా శంకుస్థాపనకే రాలేదు, నిజంగా ఒప్పుకుని ఉంటే, కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా ఏ టైం అప్పుడైతే ఏ ఒఫీషియల్స్ వచ్చినా ఊళ్ళల్లో ఏది ఓపెన్ మీట్స్ చేసినా సిఆర్డీఏ ఏ విధంగా అవాంతరాలు సృష్టించారు అట్లా అన్ని కూడా మనం చూసినాయే. కేసులు కూడా సింగపూర్ది ఏదైతే గనక స్టార్టప్ క్యాపిటల్ స్టార్టప్ ఏరియా ఇద్దామని అనుకుంటే ఏ విధంగా హైకోర్టుకి వెళ్ళి కేసులు పెట్టడం కానీ, ఒకసారి టెక్నికల్లీ సబ్సిడీ అయ్యారు, రెండోసారి ఆటోమేటికల్లీ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఫ్రివలస్ లిటిగేషన్ అన్నట్టు కూడా వర్డ్ వాడి దాంతో టెండర్స్ ముందుకెళ్లి అక్కడికి ఎస్ఎండా సెంకార్ప్కి టెండర్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, అదే ఈశ్వరన్ గారు అనమాట, నిన్న దాని ఇష్యూలోనే స్టార్టప్ ఏరియా ఇష్యూలోనే డిస్కషన్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్జిటీకి వస్తే గనక క్లియర్లీ ఒక క్లియర్ కట్ ఎజెండాతో అపోజిషన్ దిగింది. ఆ ఎజెండాని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నర్మదా బచావో ఆందోళన ఏదైతే గనక నడిచిందో నర్మదా సాగర్ పైన లిటిగేషన్ కంటిన్యూ చేసి 15-20 సంవత్సరాలు ఏ విధంగా అక్కడ డిలే చేయగలిగారో, ఆ డిలేతో అనమాట ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ క్రియేట్ చేయగలిగారో, అదే ఎజెండాతో ఇక్కడ పర్యావరణ పరిరక్షణ ముసుగులో కొందరు అదే కదా పర్యావరణ పరిరక్షణ ముసుగులో కేసులు వేయించారు.
కేసులు ఇచ్చిన దానికి కరెక్ట్ గా వాళ్ళు తీసుకున్న అంశాలు ఎన్జిటి కూడా కన్సిడర్ చేసింది. బేసికల్లీ ఫోర్ ఇష్యూస్, ఏదైతే ఫ్లడ్ ప్లేన్స్ అన్నారో, కొంగబీటి వాగ్ అన్నారో, ఇట్లా కరకట్టలు చేంజ్ చేయకూడదు అన్నారో, రివర్ కోర్స్ మెయింటైన్ చేయాలన్నారు, ఇట్లా ఇష్యూస్ అన్ని కూలంకుషంగా ఎన్జిటి చర్చించింది. ఇప్పుడు ఎన్జిటి ఈస్ ద హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్ కంట్రీలో. వాళ్ళు అందులో ఏం పెట్టారు, నేను ఇచ్చిన దీంట్లో కూడా ఓన్లీ 2 కమిటీస్ ఏవైతే పెట్టారో, ఎగ్జిస్టింగ్ ఎన్వైర్న్మెంటల్ లాస్ సూపర్విజన్ కి ప్రాపర్ బాడీస్ ఉండాలి అని అన్నారు. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఫెయిట్ అకంప్లీ కాదు, ఒక కండిషన్ డైరెక్ట్ గా పెట్టారు. ఫెయిట్ అకంప్లీ అనేది అక్కడ అనలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇంత పబ్లిక్ ఎక్స్పెండిచర్ అయింది, ఇంత ఇదైంది, ఇప్పుడు రివర్ట్ చేస్తే గనక డెఫినెట్లీ ఫార్మర్స్ కాదు ఎన్వైర్న్మెంట్ కూడా సప్లై అయితే క్లియర్లీ మ్యూటాట్ మ్యూటాండిస్ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏదైనా సరే మెయిన్ ఇష్యూకి విరుద్ధంగా చేయకుండా కంటిన్యూ చేయండి అని చెప్పేసి అని చెప్పారు. కాబట్టి మనం కేర్ఫుల్గా చూస్తే వాళ్ళు ఇచ్చింది ఏంటి, కరకట్టలు స్ట్రెంగ్తన్ చేయమన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. కొండవీటి వాగుని ముంపుకి కారణమయ్యేటట్టు చూడకుండా స్టెప్స్ తీసుకోమంది. ఆల్రెడీ దానికి టెండర్ ఇష్యూ చేసేసి వర్క్ కూడా చాలా ఫాస్ట్ పేస్లో నడుస్తుంది కొండవీటి వాగుది కూడా. ఇట్లా ఫ్లడ్ ప్లెయిన్ అనే వర్డ్ చాలా మిస్యూజ్ అయ్యింది. ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్లీ క్లారిటీ ఇచ్చింది. మామూలుగా మనం జనరల్ వర్డింగ్స్లో ఫ్లడ్ ప్లెయిన్ అనేది వాడేస్తూ ఉంటాం, అట్లా ఫ్లడ్ ప్లెయిన్ అనేది వాడకూడదు అని చెప్పేసి కూడా ఎన్జిటి క్లారిఫికేషన్ తోటి ఇది ఇచ్చింది. ఇన్ని చేసిన తర్వాత ఏదైతే సూపర్వైజరీ బాడీస్ పెట్టారో దాంతో అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక్కటి మనం ఇంతకాలం 2.5 సంవత్సరాలు ఎఫెక్టివ్గా ఆపగలిగారు, అయిపోయింది. ఇప్పుడు ఇందాక అన్నారు డిజైన్స్ కానీ ఇవన్నీ లేట్ అని చెప్పేసి, నేను సింపుల్గా చెప్తానండి, ఈ కేసులు పైన పెట్టుకుని డిజైన్స్లో తొందరపడి ఉంటే ఏమన్నా అయ్యేదా? డిజైన్ ముందే ఫైనలైజ్ చేస్తే టెండర్స్ ఇష్యూ చేయగలిగే పరిస్థితి ఉండేదా? సబ్జెక్ట్ ఎన్జిటి ఇప్పుడు ఆటోమేటికల్లీ అయిపోయింది కేసు, December 8 లోపల అన్ని టెండర్స్ వెళ్ళిపోతాం. గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ కోసమే ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం, శాశ్వత నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చిందా? ఖచ్చితంగానండి, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 75% డెసిషన్ మేకింగ్ ని ఈ ఎన్జిటి కేసులు రిపీటెడ్ గా కోర్టులకు వెళ్ళడం తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ప్రభుత్వం కాదని అనలేము, ఎందుకంటే ఒక స్టెప్స్ తీసుకున్న తర్వాత రేపు నెగిటివ్ గా వచ్చింది అనుకోండి, మేజర్ ఆర్డర్ నెగిటివ్ వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఎఫెక్ట్ అయ్యేదెవరు? ఫస్ట్ విషయం గుర్తు చేస్తా, కాళేశ్వరం విషయంలో ఈ మధ్య తెలంగాణ విషయంలో ఎన్జిటి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన 2 రోజులకే మధ్యలో హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు. తర్వాత కోర్టులో సుప్రీంకోర్టులో చాలా పాజిటివ్ తీర్పు వచ్చి అడ్డంకులు తొలగిపోయారు. నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఒకవేళ ఎన్జిటి తీవ్రమైన అభ్యంతరాలు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవకాశం ఉండేదాన్ని మరొక రూపంలో మీకు అనుమతులు తెచ్చుకోవడానికి కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది కదా. సో దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ గానే ఉందని నా పాయింట్. ఇక్కడ క్లియర్ గా లింక్ పెట్టడం కరెక్ట్ అండి, ఎందుకంటే మీకు చెప్తాను, తెలంగాణలో పరిమితులకు గానీ దానికి ఉన్న అక్కడ అపోజిషన్ అపోజ్ చేయటం గానీ దానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నమాట కేవలం అభివృద్ధి నిరోధకంగానమాట బిహేవ్ చేస్తున్న అపోజిషన్ ఎక్కువ ఉంది. కాబట్టి తెలంగాణలో అంత ఈజీగా తీరిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తీరిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కాంగ్రెస్ ఎందుకంటే కాదు కాదు ఉన్నా సరే, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి చిన్న ఇష్యూని ఇప్పుడు అక్కడ రాజకీయం అపోజిషన్ చేయడం నేర్చుకుంది. ఇప్పుడు ఇందాకే వారే అన్నారు, అరే అంత వరల్డ్ ప్రెస్టీజియస్ అగ్రిటెక్ సమ్మిట్ అయితే మా వాళ్ళని పిలలేదు. నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి నాయకులు విశాఖపట్నం వాళ్ళు అటెండ్ అయ్యారు, పక్కనున్న ఈస్ట్ గోదావరి అది కాదు ఈస్ట్ గోదావరి రైతులు అటెండ్ అయ్యారు, విజయనగరం నుంచి వాళ్ళ ప్రముఖ నాయకులు కూడా అటెండ్ అయ్యారు. అందరూ అటెండ్ అయితే కొద్ది మందినే పిలిచారు. ఇట్లనే ప్రభుత్వం అక్కడ చూసింది ఎవరు, పార్టీ అని ఎవరిని చూడలేదు, రైత కాదా అనేది చూశారు. రైతు సంక్షేమం కోసమే ఆ స్టెప్ తీసుకున్నారు. సక్సెస్ఫుల్ గా 2.5 ఏళ్లు అడ్డుకునే గవర్నమెంట్ ఏదో రాజకీయం చేసి 2.5 ఏళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ మీ ప్రయత్నాలు ఏమి ముందుకెళ్లే అవకాశం? ఋషి గారు, ప్రజలందరూ చూస్తున్నారు ఆయన ఏదో అపోజిషన్ మీద ఊరికి అనవసరమైన అలిగేషన్స్ అన్ని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా దేశంలో ఉండేవాళ్ళు, ఎన్విరాన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఏదైనా ట్రిబ్యునల్ మీద మేమేగిన వేసింటేగిన వైఎస్ఆర్సిపి, మేము ధైర్యంగా చెప్పిండేవాళ్ళు మేము వేసామండి అని చెప్పి ఇందులో పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరో ఎన్విరాన్మెంట్ చెప్పి వెళ్ళారు కోర్టు, మనం ఇప్పుడు దేశంలో ఏముంది, పార్టీ ఇంకా జనాలు ఎవరు లేరా? ఇప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ బికాస్ ఆఫ్ ది ఎన్జిటి ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని ఎక్కడన్నా చెప్పినారా? ఇప్పుడు దాకా ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన ఇవి బాగలేదు చెప్తాను, ఎక్కడ కూడా ఏ రోజు కూడా
బికాస్ ఆఫ్ ది ఎన్జిటీ ఈ ప్రాజెక్ట్ అమరావతి ఆగుతూ ఉంది అని చెప్పి ఎక్కడ చెప్పినటువంటి ఎక్కడ ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇప్పుడేదో మళ్ళీ ఊరికే డిలే అవుతా ఉంది కాబట్టి ఎవరి మీద తోసేసేటువంటిది మాత్రం ఇది కరెక్ట్ కాదు. మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలా? మేము వేసింటే ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా మేము అభివృద్ధికి వీఆర్ ఫర్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రతి సందర్భంలో అంటారు ప్రతిపక్షాలు అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ లో మేము ఈ అభివృద్ధిని ఆడుకున్నాము, ఈ బస్సులను తగలబెట్టాము అని ఒక్క ఇన్సిడెంట్ చెప్పమనండి. నిజానికి మేము చాలా తక్కువగా, నిజానికి మా మీద ఒక క్రిటిసిజం ఏంటంటే అసలు అపోజిషన్ ఎఫెక్టివ్ గా ఉండడం లేదని కూడా. అపోజిషన్ ఎందుకు అపోజ్ చేయట్లేదు అమరావతి నన్ను మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? అపోజిషన్ దాని కాదు, అపోజిషన్ ఎఫెక్టివ్ గా ఎక్కడైతే గిన చెడ్డ జరుగుతా ఉందో, ఎక్కడైతే గిన నిజానికి ప్రజల పక్షాన మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలనేటువంటి విమర్శలు కూడా మా మీద. ఎన్నాళ్ళు ప్రతిపక్షం అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలకు ముందుకు సాగు అధికార పక్షం చెప్తోంది. రెండు, ఎన్జిటి వల్లే మేము ఈ 3.5 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళు నిర్మాణం చేయకుండా ఉండిపోయామని ఎక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. ఈ రెండు వైసీపీ చెప్తాను మాట. 40-50 ఏళ్ళ బట్టి రాజకీయాలని దగ్గర నుంచి చూస్తున్న వాడిగా నాకు చాలా విచిత్రమైన పరిస్థితి అండి. ఆంధ్రప్రదేశ్ లో నేను 70 నుంచి చూస్తున్నాను, 70 నుంచి కూడా ఎక్కడ కూడా ఈ రకమైన పరిస్థితి రాలా. ఈ తమిళనాడు వ్యవహారం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. రెండే సరే, బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీ మిత్రపక్షం, పాలకపక్షంలో భాగస్వామి కనుక ఇక ప్రతిపక్షం లేనండి. ఒకటే ప్రధాన ప్రతిపక్షం, పాలకపక్షం అంతే, మధ్యలో ఎవరు లేరు సర్ది చెప్పడానికి. ఒకటేంటంటే మామూలుగా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాయి, ఇక్కడ పాలకపక్షం కూడా ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడం చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలే, వాళ్ళు వీళ్ళని వాళ్ళని ఒకటే పనిగా పొద్దున్న లేస్తే మనం పేపర్లో చూస్తున్నాం. అదృష్టశాత్తు ఈ మధ్య ఆంధ్ర ఎఫైర్స్ హైదరాబాద్ పేపర్లో అంతగా రావట్లేదు కాబట్టి బతికిపోయినా, కానీ అది వరకు చాలా తీవ్రంగా జరుగుతున్న ప్రతిదీ కూడా ఏది జరిగినా కూడా అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అనే అంటే ఒకటే కాదు, ప్రభుత్వం ఏ కార్యక్రమం టేకప్ చేసినా దాని వెనకాల రాజకీయం చూడడం అనేది వైసీపీ చేస్తుంది అన్నమాట. ప్రభుత్వం ఏ పనికి ముందుకెళ్లాలన్నా కూడా వైసీపీ అడ్డుపడుతుందని ప్రభుత్వం చెప్పే మాట. అడ్డుపడటం అనేది చాలా మంది చెబుతారండి. ఇప్పుడు కేంద్రంలో మోడీ గారైనా, ఇక్కడ చంద్రశేఖరరావు గారైనా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత మేము చాలా చేద్దాం అనుకున్నాం, వీళ్ళు అడ్డం పడుతున్నారు. చేద్దాం అనుకుంటున్నాం, చేస్తున్నాం, కానీ వీళ్ళు అడ్డం పడుతున్నారు, కానీ చేయలేకపోతున్నారని. కానీ నేను మామూలుగా అంటే వీళ్ళ ముగ్గురు కంప్లీట్ జనరల్ గా మోడీ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని కానీ ఇక్కడ కాస్త తెలంగాణ అది పక్కన పెట్టిన సమర్థత ప్రాతిపదికగా ఎన్నుకున్నారని వాళ్లే చెబుతున్నారు. సమర్థుడైన వాడు అడ్డం పడితే అయిపోతాయండి పనులు, సమర్థత కదా. వెనక ఇప్పుడు లేవులేండి, ఒక 50 ఏళ్ల క్రితం సెక్రటేరియట్లో ప్రతి అధికారి వెనకాల ఒకటి ఉండేది. మీరు మీ పని చేయటంలో సాకులు చెప్పొద్దు, పని పూర్తి చేయండి అనేది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ సాకులు ఏంటి? మేము మోడీ గారు అదే మాట అంటాడు, చంద్రబాబు నాయుడు గారు అదే మాట అంటాడు, చంద్రశేఖర్ గారు అదే మాట అంటాడు. అడ్డం పట్టడానికి మీకు అధికారం ఇచ్చింది, మీకు ఆ సమర్థత ప్రాతిపదికగా మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టింది, అన్ని అడ్డంకులను తొలగించుకొని పైకి వస్తారని కదా. రైట్, కాబట్టి అడ్డంకులు ఈ అడ్డం పడుతున్నారనేది అర్థం లేని వాదన అనేది నా అభిప్రాయం అండి. నిజంగా అక్కడ సృష్టిస్తున్న చోళ్ళు ఖచ్చితంగా అడ్డం పడుతూ ఉండొచ్చు కూడా, దాన్ని కూడా నేను కాదంటారా, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని జస్ట్ ఒక్క చిన్న విషయం. ఇప్పుడు జైట్లీ గారి మీద విమర్శ ఉంది, అయినంత మాత్రం ఆయన చాలించుకుంటున్నారు, విమర్శే తప్ప ఆయన ఏమైనా అడ్డుకున్నారు ఎక్కడన్నా? ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే జస్వంత్ సింగ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల మీద వాళ్ళు డిఫరెంట్ అభిప్రాయం చెప్తున్నారు. అంత మాత్రాన వాళ్ళు ముందుకు పోవడం లేదా బీజేపీలో? ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు ఏ ఒక్కటి ప్రాక్టికల్ గా మీరు కోర్టులకు వెళ్ళి లేదా కోర్టులకు పంపించి రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా సార్. ఇప్పుడు కోర్టులు మేము వెళ్తే గిన మేము చెప్తాం సార్, మేము ఎక్కడ కూడా వెళ్లాల్సిన అవసరం ఏముంది. మేము ఒక అపోజిషన్ గా అక్కడ ఉండేటువంటి అవినీతిని గాని మిగతాది గాని అక్కడ ఉండే ఇబ్బందులు గాని ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు ఇంకా ప్రతిపక్షాలు ఎందుకు వాళ్ళ కేంద్రం మేము తందనాన్ని కూడా బ్రేక్ తరగతి దగ్గరికి వస్తాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి ఏ రకంగా అడ్డుపడుతున్నారు అనేది క్లియర్ గా చెప్తారంటున్నారు కుటుంబరావు గారు. అలాగే పోలవరానికి అంత పాజిటివ్ అయినా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు, నిర్మాణం ముందుకెళ్తున్నారు, మరి కేంద్రం నుంచి సహకారం వస్తుందా, ప్రతిపక్షాలు కూడా అక్కడ ఏమైనా అడ్డంకులు సృష్టిస్తారని బ్రేక్ తర్వాత మాట్లాడదాం. సత్యం Thank you.
వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. అభివృద్ధి అనేది ఎవరో ఆటంకపరిస్తేనో అడ్డంకులు సృష్టిస్తేనో ఆగిపోతుందా, లేకపోతే అనుభవం సామర్థ్యం మీదట ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఇటు అమరావతి విషయంలోనూ ఇటు పోలవరం విషయంలోనూ కూడా ఈ రెండు అంశాలే ప్రధానంగా వస్తున్నాయి. పోలవరం విషయంలో అయితే కేంద్రం బాధ్యత 100% తీసుకుంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు రావాలి, ఇక్కడ పనులు జరగాలని పరిస్థితి. 50% పనులు పూర్తయ్యాయి, మిగతా అవి వేగవంతం అవుతున్నాయని మొన్న పోలవరం సందర్శించిన అధికార పక్ష ఎమ్మెల్యేలు అన్నారు. కుటుంబరావు గారు, ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు మీరు? ఇప్పుడు అమరావతికి ఏమిటో అడ్డంకులు క్లియర్ గా చెప్తా ఉన్నారు, పాయింట్ నెంబర్ వన్. రెండోది పోలవరం విషయం అడ్డంకులు ఏమీ లేవు, అంత పాజిటివ్ గానే ఉందా, కేంద్రం నుంచి రావాల్సిన పరిస్థితి ఎంతవరకు ఉంది? ఇప్పుడు అమరావతి ఇందాక వారు చెప్పినప్పుడు అన్నమాట, మేము ఎక్కడ అడ్డంకులు సృష్టించారన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళి మీ భూమి తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి అనలేదండి, ధర్నానే చేయలేదు. అక్కడ 3 సార్లు ధర్నా చేశారు, భూమిలే రిటర్న్ ఇచ్చేస్తాము, మీరు కోఆపరేట్ చేయొద్దు, మీకు అన్యాయం జరిగిపోతుంది అంటే 5 లక్షల భూమి 1.5 కోట్ల అయితే అన్యాయం జరిగిపోతుంది, మీరు సంపద తీసుకోకూడదు అని చెప్పేసి ధర్నా చేయలేదు. ఆయన మీ భూమిని మీకు ఇచ్చేస్తానని చెప్పేసి అమరావతిలో చేశారు కదా, ఓపెన్ గా 1 ఫుల్ డే ధర్నా చేశారు. అదే రోజు మీకు గుర్తు తెచ్చుకుంటే కనుక అఖిల ప్రియ గారు బండి వెళ్తా ఉంటే ఆబ్జెక్షన్ చేయబోయినప్పుడు ఇది కూడా అదే విధంగా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎన్ని చోట్ల ల్యాండ్ పూలింగ్ నడుస్తా ఉంటే అడ్డంకులు సృష్టించలేదు అక్కడ. అదే వరల్డ్ బ్యాంక్ టీం వచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఎమ్మటబడి చేసి ఇచ్చేయలేదు. ఓపెన్ గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చేశారు కదా. చేసినప్పుడు ఇట్లా కొల్లలు ఉన్నాయి అక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వటానికి. అండ్ మేము వారితో వేయించలేదు అన్నారు. అదే శ్రీమన్నారాయణ గారు అవునండి, అదే అక్కడ వేరే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫోరంలో కూర్చొని మాట్లాడలేదా అంటే, ప్రజలంతా ఏమన్నా తెలియనాల్లా ఏ ఫోరంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవరితోటి లీనింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడ ఒక్కటండి, రైతులకి సంపద సృష్టి అవుతుంది, ఒక మెచ్చుకోదగిన పెద్ద రాజధాని తయారవుతుంది, ప్రపంచమే మెచ్చుకోదగిన రాజధాని తయారవుతుంది. తయారవుతున్నప్పుడు కోఆపరేట్ చేయాలి, కానీ ఒక వినూతనమైన ల్యాండ్ పూలింగ్లో ఇంత భూమి తీసుకొచ్చేసి ప్రభుత్వం సమీకరించి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉంటే హెల్ప్ చేయాలి, కానీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చిన ఎక్స్ఎల్ఆర్ఐని కానీ దేన్నన్నా తీసుకొచ్చినా తక్కువకి ఇచ్చేస్తున్నారు అని మళ్ళా అభాండాలు సృష్టిస్తా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే కన్ఫ్యూజన్ లోనే థ్రైవ్ అవుదాం అని స్టార్ట్అప్ క్యాపిటల్ పైన కేసేసింది కూడా కన్ఫ్యూజన్ విషయం. ఈ కన్ఫ్యూజన్ విషయం ప్రతిపక్షాలే కాదు కదా, గతంలో మాకి ప్రతినిధి ఆయన కూడా కొంత ఈ కన్ఫ్యూజన్ వ్యవహారం ఇక్కడ కన్నా వేరే రాష్ట్రాలే బెటర్ అని ఎట్లా కూడా వ్యాఖ్యానిస్తూ రాసిన లెటర్లు కూడా చూపిస్తున్నారు. అది కాదు, హీఈస్ వన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ టు స్టార్ట్ విత్ మాకి అసోసియేట్స్. ఎందుకు తీసేశారు అనేది అందరికీ తెలుసు, ఎందుకు తీసేశారు అనేది. ఆయన డిజైన్స్ మీరు చూశారు, టీవీలో చూశారు, పేపర్లో చూశారు, సేమ్ చండీగఢ్ లో ఉండే దీనిలాగా కాపీ కొట్టిన దానిలాగా ఉందని చెప్పేసాను. ఆబ్వియస్లీ ఒకసారి తీసేసిన తర్వాత కోపాలు ఉంటాయి. లేటెస్ట్ మీకు చెప్పాను, స్టార్ట్అప్ క్యాపిటల్ పైన కేసేసింది ఎవరండి? ఆదిత్య ఎవరండి? ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి పార్టీకి చెందిన ఏలూరు నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తోట చంద్రశేఖర్ గారు కదా. అంటే మేమేం ఎక్కడ అభివృద్ధి నిరోధకులం కాదు అని వాళ్ళు చెప్పుకోవడానికి ఓపెన్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నప్పుడు అలిగేషన్స్ ఇప్పుడు వాళ్ళు చేతగా ఇప్పుడు బాకీ అతను ఎంత ఆరోపణ చేసినారు, ఆయనకి ఇలా కావాల్సిన డబ్బులంతా కూడా ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు ఇప్పుడు అంతా కూడా దాంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఎక్కడగిన మీరు చేసేది ప్రతి పనికి మేము తందనా కొట్టాలనే దానికి మేము అపోజిషన్ కాదు. మేము ఎక్కడ అడ్డుకోలేదే, మేము ఏదైతే ప్రజల పక్షాన్ని తప్పు ఉంది అనుకున్నామో, ఎక్కడైతే రైతులు అట్లాంటి భూమి చేయొద్దు అండి మాకు ఇబ్బందులు ఉన్నాయన్నారో వాళ్ళ పక్షాన మేము పోరాటం చేయడంలో తప్పు కాదు, అది దాన్ని మీరు అపోజిషన్ అడ్డు. ఇప్పుడు మీరు ప్రభుత్వం చేయాల్సిన పని మీరు ప్రభుత్వం చేయండి, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ దట్, అపోజిషన్ ఈజ్ మెంట్ ఫర్ దట్. అంతేగాని అపోజిషన్ మీలైనమ్మడి రావడానికి మేము అపోజిషన్ ఎందుకు? ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రజాపక్షాన్ని మాత్రమే, ప్రజాపక్షాన్ని నిలబడాలి. రాజకీయ పార్టీలకు నచ్చదు కానీ ఒక విషయం చెప్తాను, టీడీపీ వైసీపీ అనే ఊరికి పేర్లే, నా ఉద్దేశంలో ప్రతిపక్షం పాలకపక్షం అంతే, కొద్దిగా అటు ఇటు మారండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ ముందు మీరు ఎవరు బ్యాంకు రుణాలు కట్టకండి నేను రాగానే, ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు సహజంగా భూములు మీకు ఇప్పిస్తా ఉంటారు,
ఇవి వాళ్ళకి సహజమైనటువంటి మూల స్వభావాలు ఇవి, పాలక పక్షానికి ప్రతిపక్షానికి. అంతేగాని అక్కడ వైసీపీ అని టీడీపీ అని పెట్టగానే చర్చ గందరగోళం. ప్రతిపక్షమా పాలక పక్షమా మధ్యలో మిత్రపక్షమా, బీజేపీ పాత్ర కొంచెం ఇప్పటికీ అర్థం కాని విషయంగా ఉంటుంది. ఇప్పుడు పోలవరం ఇష్యూకే వస్తే కనుక పోలవరానికి రాష్ట్రం ఇచ్చిన తాజా అంచనాలకి ఇప్పటికి పూర్తి బాధ్యత 100% తీసుకుంటామని కేంద్రం చెప్పిన మాటకి మధ్యలో మీరు ఇస్తామని చెబుతుంది వాటికి చాలా గ్యాప్ కనిపిస్తుంది. మరి మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లారు, చాలా పాజిటివ్ గా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతోంది, మిగతా అది కూడా పాజిటివ్ గా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధాన అడ్డంకి కేంద్ర ప్రభుత్వమే బీజేపీ రూపంలో తగులుతున్నట్టుగా కనిపించట్లేదా? ఇప్పుడు రెండు విషయాలు, ఒకటి రాజధాని నిర్మాణానికి వస్తే రాజధాని నిర్మాణంలో డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ప్రతిపక్షం కానీ దాన్ని అడ్డుకోకపోయినా లేకపోతే దానికి ఓకే అని చెప్పినప్పటికీ ఇండైరెక్ట్గా ప్రజల్లో ఆ ఫీలింగ్ వచ్చింది కొంత ఏమని, ఇది రాకుండా ఉంటే బాగుండు అనేది ప్రతిపక్ష ఉద్దేశం అన్నట్టుగా ప్రజల్లో ఆ ఫీలింగ్ వచ్చింది. అయితే దీనిలో నాకైతే వ్యక్తిగతంగా ఈ రాష్ట్రంలో మీరు ఇందాక చెప్పారు తమిళనాడు మోడల్ ఎక్కడ వచ్చేసింది ఏంటి, ఐ టు ఐ చూసుకోకుండా ఉంటాం. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అందరం రాష్ట్ర అభివృద్ధి కోసమే, కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పెట్టి దానిలో కొంచెం చర్చ చేస్తే అప్పుడు ఇది మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వం ఇంకొంత చొరవ తీసుకోవాలని నా ఉద్దేశం. ఇది రాజధాని విషయం, పోలవరం విషయం, పోలవరం విషయంకి రెండు విషయాలు. ఒకటి 90% ఉంది, 100% చేసింది మేము ఇస్తామని వాలంటరీగా, ఇది ఎవరు అడిగింది కూడా కాదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దాని గురించి ఇంతకన్నా వివరణ అక్కర్లేదు. రెండోది స్పెషల్ ప్యాకేజ్ లో 90, 100 అనేది మేము ఇస్తున్నాం, అదే ప్యాకేజ్. రెండో పాయింట్, ప్యాకేజ్ కన్నా ముందే ఉమాభారత గారు చెప్పారు. రెండో విషయం, అది రాష్ట్ర ప్రభుత్వమే సత్వరం కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవసరం రాష్ట్రానికి కాబట్టి ఇంకా చొరవ చూపించి కడతారు అనేటటువంటి ఉద్దేశంతో అది కేంద్ర ప్రాజెక్ట్ అయినా కానీ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికే దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది కూడా తొందరగా అవ్వడానికి మాకున్నటువంటి చిత్తశుద్ధి కదా. కానీ ఇప్పుడు అట్లా కాదుగా, ఇప్పుడు అడ్డుగోలకి కాంట్రాక్టులు తీసేసి ఇంకోళ్ళని పెట్టి ఆ రేటు ఇంకో రకంగా ఇచ్చి దానికి ఒక పద్ధతి లేకపోతే రేపు కోర్టులో అయినా పోతాయి. ఇవన్నీ చూడటానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఉంది. ఆ ప్రాజెక్ట్ అథారిటీ ఏమి డిసైడ్ చేస్తుందో వాటిని ఒప్పుదల చేయడం జరుగుతుంది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఎవరో మోకాలు అడ్డటం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సొంతలు కట్టించుకున్నట్టు కట్టడం కానీ ఈ సాధ్యాలు కూడా కాదు. పోలవరంపై పదే పదే కొర్రీలు కేంద్రం వేస్తున్న మాట వాస్తవం కదా. తాజాగా ఇచ్చిన అంచనాలు 58,300 కోట్లు ఎంతో చేంజ్ ఉంది. దాని గురించి ఇప్పటికీ కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. దానికి నేను చెప్పినట్టు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డిసైడ్ చేస్తుంది. మరి అంటే ఆర్ఆర్ విషయంలో మరి కేంద్ర ఆర్థిక శాఖతో వెళ్ళి మాట్లాడుకోండి నితిన్ గడ్కరీ చెప్పారు, ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇప్పుడు నేను ఒకటే అండి, దానికి ఉన్నదల్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు ఏమి నిర్ణయం చేస్తారో చేయనండి, అది వచ్చినాక కదా, అది వచ్చినా గానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదంటే కదా. శ్రీనివాసరావు ఇక్కడ ఏమన్నా సామెత గుర్తొస్తుంటే అది వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఇప్పటికే అది ఆలస్యం అవుతుంది, కాంట్రాక్టులు మారిస్తే కానీ ముందుకెళ్ళదు అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి మొత్తుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి కొర్రీలు పెట్టారు, మరి పాజిటివ్ గా ఉందా లేకపోతే వెనక్కి వెళ్తుందా? చిత్తము విత్తము అండి, ఈ రెండు కావాలి. చిత్తం పుష్కలంగా ఉందని చెప్పి చూస్తున్నారు ఇటు బీజేపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు అందరూ చూస్తున్నారు. కానీ విత్తం దగ్గరే వచ్చింది అసలు మొత్తం సమస్య. ఇప్పుడు కాదు, నేను మాట చెప్తానండి, 35 ఏళ్ళు అనుకుంటే 36 ఏళ్ళు నేను అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే అది కవర్ చేసిన విలేకరిగా నేను వెళ్ళొచ్చాను అక్కడ. ఓకే గుడ్. ఆ రాళ్ళు రప్పలు పొదలు ఏదో కాస్త బాగా చేసి రాయేశారు. మొన్న ఈ మధ్య ఎక్కడో ఈ నెట్లో పోయి ఎదిగితే దొరికింది అది, ఆ శంకుస్థాపన పథకం. దాన్ని చూసినప్పుడు నాకు కడుపు దేవినట్టు అయిపోయింది. ఇలా అయిపోయింది ఏంటి, మొట్టమొదటి పాపం పునాది రాయేసిన మహానుభావుడు ఆయన. తర్వాత ఎంత దాని మీద చరిత్ర అంతా మీకు తెలుసు, పోలవరం చరిత్ర. అది ఒక శాపగ్రస్త ప్రాజెక్టు ఒక రకంగా చెప్పాలంటే, అది దాంట్లో పేరుకు వరం ఉంది కానీ దాని జీవితం అంతా కూడా అంటారు సార్ బాలారిష్టాలతో నడిచింది. ఇవాళ నిన్న ఏదో ఈ ఎమ్మెల్యేలంతా పోయి వచ్చి చాలా అద్భుతంగా తయారైంది, 50% అనే ఒక మాట నేను టీవీలో చూస్తుంటే సంతోషపడ్డ వాళ్ళలో నేను ఒకండి. ఎందుకంటే శంకుస్థాపనకి వెళ్ళాను 35 ఏళ్ల క్రితం, అది ఏమైపోయింది ఇంతవరకు అని చెప్పి ఒక బాధ ఉండేది. 35 ఏళ్ళలో ఎవడన్నా ప్రాజెక్టు ఇన్నాళ్ళు పడుతుందండి, అది ఈ పాటికి ఎంత అసలు స్పీడ్గా అయిపోవాలి, ఎంత పరిగి అసలు ఈ 3 గోర్జెస్ ప్రాజెక్టు చైనాలో వీరు వారికి కూడా తెలుసు, ఈ పాతిక పోలవరాలు కట్టచ్చు. అలాంటి ప్రాజెక్టుని వాళ్ళు
కాల నిర్ణయ ప్రణాళిక ప్రకారం మెడుగు పూర్తి చేశారు వాళ్ళు. 8 ఇయర్స్ లో కట్టారు అద్భుతంగా. 3 గార్జెస్ 8 సంవత్సరాలు కట్టేశారు. 8 సంవత్సరాలు కట్టారు. పాత కట్టొచ్చు పోలవరానికి సైజ్ వైజ్ అంటే 9 టైమ్స్ పెద్దది. నేను ఇంకా నేను నా మాట నేను సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిత్తం ఉంది అన్నాను, ఇంకా చిత్తం కూడా లేదేమో అనిపిస్తుంది అండి. విత్తం సంగతి పక్కన పెట్టి ఎటకో లేదు, అది చిత్తశుద్ధి కూడా లేకపోతే లేదా 35 ఏళ్ళు పడుతుందండి ఒక ప్రాజెక్ట్ ఒక ఈ స్థితికి వచ్చింది అంటున్నారు. ఏది 3.5 సంవత్సరాలు కష్టపడితే 50% కంప్లీట్ అయింది అంటున్నారు. 18కి మేము పూర్తి చేస్తాం అంటున్నారు. ఏడాదిలో మామూలుగా ఏదో కాలము లెక్కలు ఏదో ఉంటాయి కదా, దాని ప్రకారం చూస్తే 3.5 సంవత్సరాల్లో 50% అయితే ఏడాదిలో ఎంత అవుతుందని లెక్క ఇస్తారు చిన్న పిల్లవాడు, ఏమొస్తుంది అక్కడ ఆన్సరు? కాబట్టి ఏంటంటే కాదు చేస్తున్నారు బాగానే ఉంది. అది నేను చెప్పాను మొట్టమొదటి సెంటెన్స్ కూడా ఇదే మొదలు పెట్టాను. అమరావతి పోలవరం ఈ రెండు ఇవాళ అక్కడ తెలుగు ప్రజలకు కావాల్సిన మొట్టమొదటివి. సరే అమరావతి అన్న కనీసం ఏదో తాత్కాలిక శాశ్వత భవనాలు ఉన్నాయి, నడిచిపోతుంది పని, అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది. కానీ పోలవరాన్ని ఇటువంటి పరిస్థితిలో దాన్ని పద్ధతిగా నడిపి దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందండి. అది సెంటర్ చేస్తుందా, స్టేట్ చేస్తుందా, వీళ్ళు కోఆపరేట్ చేస్తారు, కానీ అది వరప్రసాదం. దాన్ని వదులుకొని మిగతావన్నీ పక్కన పెట్టి దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిగతావన్నీ ఎట్టకొట్ట నడుస్తాయి, రాజధాని లేకపోయినా లేదా సెక్రటేరియట్ ఏదో తాత్కాలికమైన పనులు నడిచిపోతాయి. కానీ ఇది ఆపితే మా ఆపినా ఆపడానికి ప్రయత్నించినా లేదా మందగమనంతో కొనసాగించినా కూడా రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం చేసిన వాళ్ళు. గోవింద రెడ్డి గారు పోలవరం మీద విమర్శలు చేస్తూ ఉంటారు, అసలు రాష్ట్రం ఎందుకు తీసుకుందనే ప్రశ్న మీరు అన్నిటికన్నా ముందు అడుగుతూ ఉంటారు, కమిషన్లు అని అనేక విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ ప్రోగ్రెస్ ఎంత ఉందో చెప్పండి, ఆ తర్వాత అభ్యంతరాలు ఉంటే చెప్పండి, మీరు ఏమైనా సూచనలు అంటే ఇవ్వండి అనే ఒక అవకాశాన్ని లేకపోతే ప్రజలకున్న అవసరాన్ని వైసీపీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, అది పూర్తి చేయాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ అప్పటికి కొన్ని అనుమతులు లేకపోయినా కూడా కాలువలు స్టార్ట్ చేయించి చేసినటువంటి ప్రాజెక్టు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ వేర్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఓకే, సో దీంట్లో మేమేమంటున్నామంటే మీరు ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేయొద్దు, లేకంటే అవినీతి పాల్పొనొద్దు అండి. ఇప్పుడు పట్టిసీమ ఉంది, యాక్చువల్లీ పట్టిసీమలో ప్రాజెక్ట్ ఏంది, దాంట్లో ఒక 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 క్లాజు మీరు 13 నెలల బదులు 11 నెలలకు చేస్తే నీ కాంట్రాక్టర్కు 250 కోట్ల రూపాయలు 14% 15% ఇస్తాము అనేటువంటి క్లాజ్. దానివల్ల ఏమైతుంది, 2 నెలల్లో పెద్ద అంటే అలాంటి క్లాజెస్ లో ఎక్కడైనా కూడా అపోజిషన్ చేయాల్సినటువంటి పాత్ర ఏంది, ప్రభుత్వము అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ ధనాన్ని కరెక్ట్ గా దుర్వినియోగం చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత నడపడానికి అవకాశం ఉంది. పోలవరం అసలు డబ్బులే రావట్లేదు, అక్కడ పని లేకపోయి ఇప్పుడు అప్పులు తెచ్చి వడ్డీలకు కడుతున్న పరిస్థితుల్లో అవినీతికి ఎక్కడ అవకాశం ఉంది? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇప్పుడు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు, కేంద్రాన్ని మీరు ఒత్తిడి చేసి కట్టించాలా, దాంట్లో నేనే చేస్తాను అని చెప్పి ఈయన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసుకునేటువంటి ఇన్ని ఇబ్బందులు పడ్డం ఎందుకు? దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది పార్లమెంట్ లో చట్టంలో పెట్టినారు, మీరు చేపించుకోవాలి. మీరు మీరు బీజేపీ కలిసి ఉన్నారు, మీరు అట్లా కాకుండా నేను తీసుకుంటానని చెప్పి మీరు ఇప్పుడు కాంట్రాక్టర్ని మారుస్తే వాళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ మారుస్తే మళ్ళా ఎస్కలేషన్ చేయాలి, 1000 కోట్ల రూపాయలు మేము ఇవ్వలేమో అంటున్నారు. ఈ విషయం మీరు ఎన్టీవీలో కూడా చాలా సార్లు దీని మీద 9:30కి ఆ తర్వాత ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, అవసరమైతే ఆ పెరిగే బాధ్యతను మన భుజాన వేసుకుని పూర్తి చేద్దాం అని కూడా ఆయన, మరి ఆ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తునేసుకుని ఆలోచన చేస్తుంది. అవసరం ఏముంది అంటాను, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలా, చేస్తామని చెప్పి చట్టంలో ఇప్పటికే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ అదనపు భారం అవసరం, అదనపు భారం ఏముంది, ఇప్పుడంతా మనకు రూపాయి లేకుండా అంతా కూడా ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది పోలవరం? అదే చెప్తాను, ఇందులో 4-5 పాయింట్స్ కీలకం అండి, అందులో ఆపోహలు కూడా చాలా మందికి ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం తను చేస్తానంటే కాదని రాష్ట్రం తీసుకుందని చెప్పేసి గోవింద రెడ్డి గారు అన్నారు, అది కానే కాదు, నీతి ఆయోగ్ స్టడీ చేసింది, నీతి ఆయోగ్ స్టడీ చేసి ఇది వరకు నేషనల్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా అయినాయి, ఒక్కొక్కటి 8 సంవత్సరాలు తీసుకున్నాయి, ఎంత ఖర్చు పెడితే కంప్లీట్ అవుతున్నాయని అధ్యయనం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఏ నేషనల్ ప్రాజెక్ట్ అయినా సరే ఆ పర్టికులర్ రాష్ట్రానికే అడ్వాంటేజెస్గా ఉంటుంది, కాబట్టి ఆ రాష్ట్రం గనక చిత్తశుద్ధితో చేసుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి అని బాగా చేయగలరని చెప్పేసి రాష్ట్రానికి ఏమో నీతి ఆయోగ్ రాసింది. మీ ప్రపోజల్ తర్వాత కదా నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది? కాదు, లేదు 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 లేదు, ఇక్కడే మిస్అండర్స్టాండింగ్ ఉంది. నీతి ఆయోగే ముందు పెట్టింది రిపోర్ట్, పెట్టిన తర్వాత
నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది కదా అని చెప్పేసి రాష్ట్రం ఇమీడియట్ గా మాకు ఇయ్యమని చెప్పేసి కూడా అడిగింది. ఎందుకంటే మేము తొందరగా చేయగలుగుతాము, ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ కావాలి. రెండోది, వన్స్ నేషనల్ ప్రాజెక్ట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు కంప్లీటెడ్ వర్క్ కి బిల్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సింది. ఎవరు కేంద్రమే కదా ఇవాళ, రాష్ట్రం ఫిస్కల్ డెఫిసిట్ లో ఉందని తెలుసు, రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు బిల్లు పెండింగ్ ఉంటే ఎన్ని నెలలు పడుతుందని చెప్పడానికి కేవలం 2,850 కోట్లు ఎంతో వచ్చింది కమిట్మెంట్, తర్వాత 2,800 కోట్లు మాత్రమే వచ్చింది అంతే. డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం బారో చేసి చేస్తుంది కదా, బిల్లులు పే చేస్తుంది కదా అప్పు చేసి, దానిపైన వడ్డీ రాష్ట్రానికి పడుతుంది కదా బారో 8% 9% ఎంతకు బారో చేస్తే అంతకి ఈ వడ్డీ ఎంత పడుతుంది, సంవత్సరానికి 200-300 కోట్లు రాష్ట్రం నష్టపోతుంది కదా ఆల్రెడీ, కేంద్రం అది కూడా రియలైజ్ అవ్వాలి కదా. కాబట్టి వాళ్ళ ఫాస్ట్ ట్రాక్. ఈ పరిస్థితుల్లో కుటుంబరావు గారు ఇప్పటికే ఇంత భారం మోస్తూ మళ్ళీ ముఖ్యమంత్రిగా తాజాగా మన కేబినెట్ సమావేశంలో పడితే అదన భారం 250 కోట్లు 300 కోట్లు మనం మోద్దాం అంటే అట్లా అటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రానికి వాళ్ళ ఆర్థికంగా? ఇప్పుడు ఒక్కటండి, పట్టిసీమ స్టార్ట్ చేసినప్పుడు ఇదే విధంగా అన్నారు. ఏది ఇది అనుబంధంగా దానికి అంటున్నారు, నీరు గోదావరి నీరు వాడటానికి అంటున్నారు, అనుసంధానికి మీకేం పనికి వస్తుంది, టెంపరీ ప్రాజెక్ట్ కదా అన్నారు. ఇప్పుడు ఇందాక గోవింద్ రెడ్డి గారు కూడా అన్నారు ఏంటి ఎస్కలేషన్ ఎందుకు పెట్టారని, అంటే సంవత్సరంలో అయ్యే ప్రాజెక్టు ఒక కాంట్రాక్టర్ 3 సంవత్సరాలు చేసి 2 నెలలు అది కాదు వినండి, అది కాదు సార్ కంప్లీట్ అదే మీకు చెప్తాను వినండి, సంవత్సరంలో కంప్లీట్ చేసేది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి 1,000 కోట్లు అయ్యేదానికి 3,000 కోట్లు బిల్లులు పెట్టి పైగా ఎస్కలేషన్ క్లాజులు పెట్టి 2,000 కోట్లు తినేస్తే హ్యాపీ ఆయనకి. అదే సంవత్సరంలో అయ్యే ప్రాజెక్టు 11 నెలలకి 1 నెల ముందే కంప్లీట్ టైం అది ఇదే మీరు పోలవరానికి రిప్లికేట్ చేయండి అంటున్నారు. పోలవరం అనేది పోలవరానికి తాజా అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 58,000 కోట్ల పైచిలుకు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు దాని గురించి ఒక ఎంత ఇస్తాము అని ఒక మాట కూడా రాలేదు. రెండోది ఆర్ఎండ్ఆర్ విషయంలో అదంతా మీరు ఆర్థిక శాఖ వెళ్ళి చూసుకోండి, దాదాపు 132,000 కోట్లు ఆర్ఎండ్ఆర్ దానికి సంబంధించి ఇప్పుడు అందులో ఇంకా వ్యవహారమే తేలకపోతే ఇంకా ఎట్లా పూర్తవుతుంది? అది కాదు, అందులో క్లియర్ క్లారిటీ ఉందండి. 1/4/2014 నాడు ఏదైతే కంప్యూట్ అయిందో ఆ అమౌంట్ మొత్తం భరిస్తామని చెప్పేసి స్పెషల్ క్యాప్ ప్యాకేజ్ లో చెప్పారు. ప్రాజెక్ట్ లో ఆర్ఎండ్ఆర్ అనేది ఇంటిగ్రేటెడ్ పార్ట్. మీరు కారులో ఇంజిన్ లేకుండా నేను కారు అమ్ముతాను టైర్లతో తీసుకుని వెళ్ళాలంటే కారు మీరు తీసుకెళ్లగలుగుతారా? ప్రాజెక్ట్ లో ఆర్ఎండ్ఆర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ ప్యాకేజ్, 1/4/2000 ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎందుకు ఎస్కలేట్ అయింది కాస్ట్ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ది కూడా? కొత్త చట్టం వచ్చింది భూసేకరణది, కేంద్రం నుంచి తీసుకొచ్చిన చట్టం, దాంతో వాల్యూ పెరిగింది, దాంతో కాస్ట్ పెరిగింది. అంతేగాని ఇప్పుడు అక్కడ కేంద్రము పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, రాష్ట్రం అయితే ఏది ఏమైనా సరే 2019 కల్లా బై గ్రావిటీ నీళ్లు ఇవ్వటానికి 18 ఆఖరికి 19 డెడ్ లైన్ అదే చెప్తున్నా, జనవరి 2019 డెడ్ లైన్ గాని అన్నమాట. గ్రావిటీ తోటి నీళ్లు ఇవ్వటం ఏ విధంగానైనా చేస్తామండి. వేరే ప్రోగ్రామ్స్ లో అన్నిట్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చి, ఫైనాన్స్ ఎఫిషియన్సీ తీసుకొచ్చి, ఖర్చులు ఏ విధంగా తగ్గించి ఆప్టిమైజ్ చేయాలో చేసి సంక్షేమ పథకాలు అన్ని కూడా ఏది నిర్వీర్యం కాకుండా పక్కాగా చేస్తా. పోలవరం ప్రాజెక్టు తొందరగా కావాలి అనేటువంటి వారన్నట్టు విత్తం కావాలి కదా దానికోసం. దానికోసంగా ఈ ఫస్ట్ కేబినెట్ లోనే కేంద్రం సెకండ్ అంశంగా 7 మండలాలను కూడా కలపడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేయనంటే మీరు కల్పించారు ఆ విషయం, ఆ ముఖ్యమంత్రి చెప్పారు తర్వాత అది చేస్తే కానీ నేను ప్రమాణం చేయనని చెప్తేనే జరిగిందని ముఖ్యమంత్రి ఒక్కడొక్కటి చెప్తానండి. అక్కడ కలపటానికి ప్రెస్ చేయడానికి వెళ్ళిన టీమ్ లో నేను కూడా ఉన్నాను. రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర ఆ రోజు నేను, కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఇంకా మిగతా మిత్రులు అందరం కూడా ఉన్నాం. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం డీటెయిల్డ్ గా, ఈ గనక కలపకపోతే ప్రాజెక్ట్ అసలు ముందుకు సాగదు, పక్కన ఉన్న రాష్ట్రం ఉన్న అభ్యంతరాలతోటి, కాబట్టి ఇది కలపకపోతే కనుక ముఖ్యమంత్రి గారు స్వేరింగ్ చెయ్యరు అని చెప్పారు. సిన్సియారిటీ గురించి చెబుతున్నా, అది ఇందాక చెప్పిన 2 అంశాలతో పాటు ఇది కూడా ఒక అంశం అని చెబుతున్నా. ఇకపోతే నిధుల విషయంలో నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, దానికి అధికారులు ఉంటారు, ఒక లెక్కలు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వాలు అంటే జేబులో జేబులో ఇచ్చేటట్టుగా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎస్కలేట్ చేస్తే అది ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అదే మీరు చెప్పేది అని నేను అంటలా. దాన్ని చాలా స్ట్రైట్ గా కుటుంబరావు గారు మీరు ఇచ్చిన ఎస్కలేషన్, తాజా ఎస్కలేషన్ మీకు ఒక్కటి ఇక్కడ సబ్లైన్ చెప్తా. రఘునాథ్ బాబు గారు ఏమనుకోకపోతే గుజరాత్ ఎలక్షన్స్ వస్తున్నాయి,
డేట్ పోస్ట్పోన్మెంట్ అయ్యే ముందు ప్రధానమంత్రి గారు వెళ్ళి అక్కడ 4-5 ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్ చేశారు, నర్మదాది కూడా చేశారు. సెంటర్ నుంచి ఫ్లో ఆఫ్ ఫండ్స్, ఏరియర్స్ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నట్లు గుజరాత్కి ఎంత ఇచ్చారు ఆయన చెప్పమనండి, మాకు తెలుసు కదా. ఎందుకంటే ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం లో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలని మీరు ఈక్వల్ గా చూడాలి. సో ఒక రాష్ట్రానికి ముందు ఇచ్చేసి ఒక రాష్ట్రానికి డిలే చేసి డెసిషన్ మేకింగ్ ఎంత కాస్ట్లీ అవుతుందో అందరికీ తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎన్డీఏ, వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్ప్ఫుల్ పార్ట్నర్స్ ఇన్ ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక స్టెప్ ముందుకెళ్లి ఎక్కువ హెల్ప్ చేయాలి. పోలవరానికి ప్రధాన అడ్డంకి ఇవాళ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనా? నేను ఆ మాట అంటలా, కానీ ఏంటంటే ఉన్న కన్ఫ్యూజన్ తీసేయటానికి వాళ్ళు ప్రోయాక్టివ్ గా ముందుకు రావాలి. ప్రతిసారి కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు గడ్కరీ గారి దగ్గరే అన్నారు, పంపించారు అన్నారు. గడ్కరీ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అండి, హీ కెన్ టేక్ డెసిషన్. ఉమాభారతి గారు ఇదివరకు తీసుకోలేదా? ప్రతి డెసిషన్ కి మళ్ళీ ఇంకొకరి పైన డిపెండ్ అవుతాను, ఇంకొకరు చెప్తే ఇచ్చేస్తాను అంటానికి హీ కుడ్ హావ్ గివెన్ మోర్ క్లారిటీ. ప్లీజ్ కన్క్లూడ్ ఇన్ ఎ మినిట్. ఒకటి సామాన్యుడి కోణంలో చెబుతాను, జనానికి అర్థం ఈ భాష. అత్తగారు కోడలు అన్నమాట, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాడు అండి రెండే. ఇక్కడ మీరు చూడండి, దానం చేసేది కూడా ఎంచి దానం చేయమని చెప్పి సాగుతుంది, అంటే ఊరికే ఇవ్వకూడదు, కొలిచి లెక్క ఇవ్వాలి. అలానే ఇచ్చేవాళ్ళు ఎవరు అక్కడ సెంటరు, వాళ్ళు లెక్కలు ఆడకుండా ఇస్తారనుకోవడం పూర్తి వృధా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకోటి ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఆయన రేపు పొద్దున ఏదైనా ఇవ్వాలనుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో అక్కడ ఇవన్నీ వేలు ముద్రలో అవన్నీ పెట్టి లెక్క పెట్టేస్తున్నారు కదా. కాబట్టి ఈ లెక్క చూసుకోవటం అనేది ఇచ్చేవాడిని బట్టి ఉంటుంది. పుచ్చుకునేవాడు అది అక్కడే వచ్చింది, పుచ్చుకుండేవాడు ఇచ్చేవాడనండి అక్కడే వస్తున్నది. ఎంత సమస్య ఎంత, వాడు ఇచ్చేవాళ్ళైనారు వీళ్ళు పుచ్చుకుండేవాళ్ళైనారు, కనుక వాళ్ళు లెక్కలు అడుగుతారు వీళ్ళు లెక్కలు ఇవ్వాలి. లెక్కలు ఇవ్వటం జరిగింది, వెరిఫికేషన్ చేయడానికి అంత టైం ఎందుకు పడుతుందని మేము అడుగుతున్నాం. రేపు ఎట్లయినా క్యాగ్ కూడా అకౌంట్ చేస్తుంది కదా, క్యాగ్ కూడా చెక్ చేస్తుంది. అంటే ఈ మధ్య జరిగేది ఏదైనా జనాలకు చెప్పాలా మీరు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు గానీ తెలుగుదేశం వాళ్ళు గానీ ట్రాన్స్పరెంట్ గా ఉండమని చెప్పండి. ఇప్పుడు నేను ఏమనేది ఏంటంటే, అసలు వాళ్ళు ప్రతి లెక్క కూడా మీరు చెప్పి అది ఏదైనా కూడా, అది ఇప్పుడు వారు అన్నట్టుగా రఘునాథ్ బాబు గారు కరెక్ట్ గా అన్నారు, మీరు ఏదైనా ఒక అథారిటీ ఉంది, దానికి చట్ట ప్రకారం ఉంది, మీరు అవన్నీ కంప్లైంట్ చేయమని. ఆ కంప్లైన్స్ లేకుండా మీరు ఊరికి డబ్బులు అడిగి ఇదేదో పొలిటికల్ మైలేజ్ కి చేసేటువంటి పని కాకుండా ప్రజలకు మేలు జరగాలి. థాంక్యూ వెరీ మచ్ అండి, లైవ్ షో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి మళ్ళీ